నాయకత్వంలో జనసేన ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. అత్యంత ఉత్సాహంగా మైనార్టీ సోదరులందరూ పాల్గొనడం జరిగింది. సుమారు 35,000 పై ఓట్లు మైనార్టీస్లో ఉన్నారు. ఆది నుండి వీళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంది. వీళ్ళకే కాదు, రాష్ట్రంలో ఉన్న మైనార్టీస్ అందరికీ, రెండు పార్టీలు టీడీపీ పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, ఓట్ బ్యాంక్ తప్పితే వీళ్ళని సమాజంలో ఒక భాగంగా అసలు గుర్తించడం లేదు. మరీ నీచమైన విషయం ఏమిటంటే 175 సీట్లలో ఒక్క సీట్ కూడా ఇవ్వకుండా ముస్లిం సోదరుల్ని రాజకీయ భవిష్యత్తు లేకుండా రాజకీయంగా నాశనం చేయాలనే దుర్బుద్ధితోటి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ. అలాంటి ముస్లిం ద్రోహి అయిన పార్టీని నేను ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులతో పాటు రాష్ట్రంలో ఉన్న మైనార్టీ సోదరులందరూ తిరస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వచ్చే నెల 28వ తారీఖు ముస్లింస్లో మైనార్టీ తేజం అనే ఒక మీటింగ్ పెట్టి కలవల్లి మాటలతో మైనార్టీ సోదరుల్ని మళ్లీ తన ఉచ్చులో బిగించుకోవాలని పెద్ద ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు ఆ మీటింగ్లో మైనార్టీ తేజం అనే మీటింగ్లో పాల్గొనకుండా తగిన బుద్ధి చెప్తారని ఆశిస్తున్నాను. ఇక రెండో పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే 12% ఉన్న ముస్లింస్ని కేవలం దామాషా ప్రకారం చూసుకుంటే 20 సీట్లు రావాలి, 18 సీట్లు కనీసం రావాలా? అలాంటి ముస్లింస్కి కేవలం 4 సీట్లు ఇచ్చి చేతులు చెప్పుకొని మైనార్టీస్కి ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని ఏదో చెత్త మాటలు చెప్తున్నారు. మైనార్టీస్లో ఆయన కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉదాహరణకి ఎక్కడైతే మైనార్టీస్లు అంతా కలిసి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అతని అభ్యర్థిని ముస్తఫాని గెలిపించామో ఆ ఏరియాలో, ఆనందపేట అనే ఏరియాలో, డైఏరియా వచ్చి 13 మంది ముస్లింస్ చనిపోతే కేవలం ఒక ఎమ్మెల్యే రాలేదు, అధికార పార్టీ నుంచి ఇన్ఛార్జి రాలేదు, ఎవరు రాలా? వాళ్ళ మానవ సామాన్యులు వదిలేశారు. ఈ విషయం పోయి అప్పుడే విజయవాడ వచ్చిన మార్చి 14 విజయవాడ వచ్చిన పవన్ కళ్యాణ్ గారి చెవిలో పెట్టే వెంటనే రెస్పాండ్ అయ్యారు. అదే రోజు స్టేజ్ మీద రెండవ రోజు పొద్దున్నే బయలుదేరి అంటే మార్చి 15 బయలుదేరి కారేసుకున్న హుంటా ఉండిన వాళ్ళ ఇళ్ళకి వచ్చి అక్కడ వాళ్ళకి పరామర్శించి వాళ్ళ పేదరికాన్ని చలించిపోయి 500 లక్షల రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి. మీడియా కూడా చెప్పొద్దని దానం చేసింది దానశీలుడు మనోభావాది. అలాగే రాజ్యాంగ భాషా కార్యక్రమం మెడికల్ క్యాంప్ అక్కడికి వెళ్ళాను. నేను వచ్చినాక మెడికల్ క్యాంప్ కానీ మంత్రులు కానీ వాళ్ళ ప్రభుత్వ అధికార యంత్రాంగం కానీ అప్పుడు స్పందించాయి. అప్పుడు దాకా ఎవరు వీళ్ళ గురించి పట్టించుకోలేదు. ఆయన అది చూసి సింగపూర్ చేస్తానంటున్నారు ఇక్కడ ఉన్న ముఖ్యవాడలో. ఎవరైనా కొనొచ్చు, ఏ భాషలో అయినా చదవచ్చు. చట్టాలన్నీ దాని చుట్టూతా తిరుగుతూ ఉంటాయి, చట్టసభలు దాని పక్షానే నిలబడతాయి. ఒక్కో వాక్యంలో ఒక్కో విశేషం ఉంది, ఒక్కో పేజీలో మన భవితవ్యం ఉంది. ఏది రైట్, ఏది రాంగ్? మీ న్యూస్ ఇండియా టీవీలో ఈ గుంటల్లో నుంచి ప్రజలు అడుగులు వేయాలా? ఇక్కడ ఉన్న నివాసితులందరూ సంతృప్తిగా ఉన్నారా? తిరిగాము, కన్నబాబు గారికి ఇచ్చాము కమిషన్. కన్నబాబు గారు చేశారుగా, కమిషనర్ చేశారుగా ఆయన, ఆయనకి ఇచ్చాము. హౌస్ హోల్డర్స్ జున్ను షహీద్ హౌస్ హోల్డర్స్ అసోసియేషన్ తరఫున అక్కడ పడి ఉంటుంది చూడండి కావాలంటే. తర్వాత శ్రీలక్ష్మి గారు డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు పనిచేశారు, ఆమెకి ఇచ్చాము. ఆ తర్వాత మన అనురాధ గారికి ఇచ్చాము, ముగ్గురికి ఇచ్చామండి. మరి మేము అధికారులు కలవలేదా, మీకు మెమోరాండమ్స్ ఇవ్వలేదా? అన్నీ ఇచ్చాము, అన్నీ చేశాము.
అయినా కానీ పట్టించుకోవట్లేదు. రోడ్డు తీగని రోడ్డు తీసుకుడే నాది కొట్టితే నాది కొట్టు కొట్టు కాడే కూర్చుంటాను నేను. ఎవడు వస్తాడు ఎక్కడ నిలబెడతాను నేను ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు ఎవరు వచ్చినా